హాయ్ హలో సస్కా సారామ్ వెల్కమ్ టు బ్లాగర్ విజయ్. పెద్ద పెద్ద బ్లాగ్స్ కానీ అదేవిధంగా డిజిటల్ మార్కెటింగ్ వీడియోస్ బ్లాగ్స్ కానీ అదేవిధంగా పెద్ద పెద్ద బిజినెస్ వెబ్సైట్స్ కానీ మీరు గమనించినట్లయితే టర్మ్స్ అండ్ కండిషన్స్ సంబంధించిన పేజెస్ ఉంటాయి. సో మీ బ్లాగ్లో కూడా అటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ సంబంధించిన పేజ్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి? సో ఎస్పెషల్లీ ఈ వీడియోలో మనం వర్డ్ ప్రెస్లో ఒక టర్మ్స్ అండ్ కండిషన్ పేజ్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాము. అలా మీరు బ్లాగర్ బ్లాగ్ కనుక క్రియేట్ చేసినట్లయితే సో బ్లాగర్ బ్లాగ్లో ఏ విధంగా టర్మ్స్ అండ్ పేజ్ క్రియేట్ చేయాలో ఆల్రెడీ ఒక వీడియో పబ్లిష్ చేయడం జరిగింది. సో ఆ వీడియోలో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కనుక ఇంట్రెస్ట్ ఒకసారి చెక్ చేయండి. సో ఈ పర్టికులర్ లెక్చర్లో వర్డ్ ప్రెస్లో ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ పేజ్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో తెలుసుకుందాము. పరిగెందుకు కావాల్సిన ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్టే ట్యూన్డ్ బ్లాగర్ విజయ్. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, ఆల్ నోటిఫికేషన్స్ని ఎనేబుల్ చేసుకోండి. సో మన యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా బ్లాగింగ్ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన వీడియోస్ని పబ్లిష్ చేస్తుంటాము. సో ఆ వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రావాలంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ బ్లాగ్ కోసం టర్మ్స్ అండ్ కండిషన్స్ని క్రియేట్ చేయడం కోసం మనం కంపిటీషన్లోకి వెళ్ళిపోదాము. ఇప్పట్లో లెక్చర్లో మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ పేజ్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. సో దీనికోసం మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ జనరేటర్ అని చెప్పి క్లిక్ చేయండి. సో సర్చ్ చేసిన తర్వాత మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ జనరేటర్ .com అని చెప్పి ఒక వెబ్సైట్ వస్తుంది. సో దీన్ని ఓపెన్ చేయండి. సో దీన్ని మనం న్యూ ట్యాబ్లో ఓపెన్ చేసుకుంటే సో మనకి ఏ విధంగా అయితే ప్రైవసీ పాలసీ అదేవిధంగా డిస్క్లైమర్ పేజెస్ ఓపెన్ అయ్యాయో సో అదేవిధంగా దీని యొక్క అవుట్లెట్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మీరు కనుక చూసుకున్నట్లయితే సో యువర్ కంపెనీ నేమ్, సో మనం ఇప్పుడు తెలుగు MP3 లిరిక్స్ అనేది బ్లాక్ చేస్తున్నాం కాబట్టి సో తెలుగు MP3 లిరిక్స్, సో వెబ్సైట్ నేమ్ అండ్ కంపెనీ నేమ్ రెండు ఒకటి, సో వెబ్సైట్ యొక్క URL, సో వెబ్సైట్ URL వచ్చేసి తెలుగు MP3 లిరిక్స్ .in. తర్వాత వచ్చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు సో మీ యొక్క బిజినెస్కి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతుంది. సో ఏ కంట్రీ ఏంటి అని. సో ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే సో ఇండియా అని టైప్ చేసేయండి. తర్వాత స్టేట్ వచ్చేసి ఏంటంటే సో ఏ స్టేట్ అయితే ఆ స్టేట్, మీరు తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్. సో నా కేసులో నేను ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి ఈమెయిల్ అడ్రస్. సో ఈమెయిల్ అడ్రస్ని ఒకసారి మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ని కూడా ఇచ్చేసి సో జనరేట్ మై టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నది కదా, సో దీనిపైన క్లిక్ చేయండి. సో దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఏంటి అంటే మీ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ పేజ్ అనేది క్రియేట్ అయిపోతుంది అన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే ప్రివ్యూ కనిపిస్తుంది కదా. సో ఈ విధంగా మీ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి సో జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనమాట. కావాలంటే మీరు తర్వాతనే మీరు వీటిని యూస్ చేసుకోవచ్చు, తెలియదు వరకు చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే కాపీ టెక్స్ట్ క్లిప్ బోర్డ్ ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేయండి. సో కాపీ టెక్స్ట్ క్లిప్ బోర్డ్. ఓకే, సో కాపీ అయిపోయింది. ఇప్పుడు మీ వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లోకి వచ్చి సో పేజెస్లో యాడ్ న్యూ అని ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేయండి. సో యాడ్ న్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మనం సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ విజువల్లోకి వెళ్ళి టెక్స్ట్లో సో టెక్స్ట్లోకి వచ్చేసి మీ యొక్క మీరు ఏదైతే కాపీ చేసుకున్నారో సో దాన్ని పేస్ట్ చేయండి. సో మళ్ళీ విజువల్లోకి వచ్చేసి మీకు ఈ విధంగా మీ యొక్క ప్రివ్యూ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు టైటిల్ నేమ్ ఇవ్వండి, టర్మ్స్ అండ్ కండిషన్స్. ఓకే, సో ఒకసారి ప్రివ్యూ చూద్దాం. సో ప్రివ్యూ మీద క్లిక్ చేసినట్లయితే మీకు సో ఇంకో కొత్త ట్యాబ్లో ఓకే సో ప్రివ్యూ చూద్దాం. సో ప్రివ్యూ మీద క్లిక్ చేసినట్లయితే మీకు కొత్త ట్యాబ్లో మీ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ సంబంధించిన పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా మీ యొక్క పేజ్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని మనం పబ్లిష్ చేద్దాం. సో పబ్లిష్. సో ఈ విధంగా చాలా ఈజీగా మీరు ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ పేజ్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో మీరు కొంచెం గమనించినట్లయితే సో మీ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ పేజ్ అనేది ఇలా ఉంటుంది అన్నమాట. చూసారు ఫ్రెండ్స్, చాలా చాలా ఈజీగా మీరు మీ బ్లాగ్ కోసం సింపుల్గా ఉండేటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ పేజ్ని క్రియేట్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే మీరు ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ని మీకు రిలేటెడ్గా సో మీకు ఏ విధంగా అయితే యాప్ట్ అవుతాయో సో మీకు నచ్చిన విధంగా కూడా మీరు రాసుకోవచ్చు. సో అంతవరకు ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ని మీరు యూస్ చేసుకోవచ్చు చాలా ఫ్రీగా. సో ఎటువంటి కాపీరైట్గా ప్రాబ్లమ్స్ కానీ అవి ఏమీ రావు. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరింత మందికి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో పైన మీకు ఏమైనా డౌట్స్ ఉందా లేకపోతే టర్మ్స్ అండ్ కండిషన్స్ పేజ్ జనరేషన్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కింద కామెంట్ చేయండి. అదేవిధంగా మీకు ఎటువంటి వీడియోస్ కావాలి సో ఆ వీడియోస్ గురించి కింద కామెంట్ చేయండి, ఆ వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో నెక్స్ట్ లెసన్లో మనం ఒక డిస్క్లైమర్ పేజ్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో తెలుసుకుందాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, సీ యూ.